విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకులకు పిలుపునిచ్చాయి వామపక్షాలు. లెఫ్ట్ పార్టీల నేతల ఆందోళనతో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణలంక నేతాజీ బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారి వద్దకు బయలుదేరిన వామపక్ష కార్మిక రైతు సంఘాల నేతలను ఇంద్రాగాంధీ స్టేడియం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. తమను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెఫ్ట్ నేతలు కార్మిక రైతు సంఘాలు నినాదాలు చేశాయి. విశాఖ ఉక్కు ఆందోళనలకు టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు మద్దతు పలకకపోవడం దుర్మార్గమని వామపక్షాలు మండిపడ్డాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడాలంటూ వారు డిమాండ్ చేశారు. సీపీఎం నేత బాబురావుతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు, చలసాని శ్రీనివాస్, రవిచంద్ర, కేశవరావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షాల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఈ రోజు సిఏటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల నేతలు నేషనల్ హైవేలు పిలిపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు విజయస్సులు పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వామపక్ష నాయకులు జాతీయ రహదారులు ఇబ్బంది చేయించేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు ఇటు చేయడానికి అనుమతి లేదు అంటూ ఈ సంబంధించి దీని మీద కూర్చొని రాష్ట్రం చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి మీరు ఎందుకు ఈ రోజు రాష్ట్రం చేస్తున్నారు? విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. 32 మంది ప్రజల బలిదానం ద్వారా వచ్చిన ఈ ఉద్యమాన్ని ఇవాళ తప్పనిసరిగా కొనసాగిస్తాం. నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తాం. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఈ రోజు ఇవాళ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముందుకు రావాలి. కానీ ఈ రోజు అరెస్టులు చేయడం దుర్మార్గమైనటువంటి విషయం దీనికి. అందుకే ఈ రోజున తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇవాటి వరకు ముందుకొచ్చి అందరినీ చొరవ చూపించి చేయాలి. టీడీపీ జనసేన కూడా కలిసి రావాలి. ఇది ఒక ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొంటాం, కేంద్రాన్ని నిగ్గదీస్తాం. రాబోయే కర్ణాటక తెలంగాణలో కూడా బీజేపీని ఓడించి ఆంధ్రరాష్ట్రం శాంతియుతంగా నిరసన చేయడానికి హైవే మీద వెళ్తుంది జరుగుతుంది. అక్కడ వెళ్ళకుండా ఇక్కడ అడ్డుకుంటున్నాం. దాన్ని ఎలా చూడచ్చు మనం? ఇది వైసీపీ ద్వంద్వ వైఖరి. ఒకవైపున విశాఖ ఉద్యమానికి మద్దతు అంటారు, ఉద్యమం చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరి విడనాడండి. అలాగే టీడీపీ జనసేన కూడా ఈ రోజున కలిసి రావాలి. మాటల్లో గారు అందరూ బీజేపీకి భజన చేయడం కాదు, విశాఖ ఉక్కును కాపాడుకోవడం రావాలని కోరుతున్నారు. ప్రధానంగా వీళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, విశాఖ ఉక్కు అనేది మన ఆంధ్రుల హక్కు, ఈ హక్కును మనం కాపాడుకుందాం. ఈ కాపాడుకున్న సమయంలో పోలీసులు నిరంకర వైసంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే వైసీపీ టీడీపీ జనసేన ప్రభుత్వ పార్టీల్లో వచ్చి మాకు మద్దతు తెలిపారు. మా అందరం మద్దతు తెలిపితేనే విశాఖ ఉక్కును కాపాడుకోండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉక్కుమని అమ్మేస్తుంది అంటూ ఇక్కడ వామపక్ష నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో సజగర్త తిరుమల టీవీ విజయవాడ.